ఇప్పుడు ఇది స్కాల్ రైస్. ఈ స్కాల్ రైస్ నుంచి రెడ్ డాటా, గ్రీన్ డాటా, బ్లూ డాటా 15 ఇంచెస్ లేదా 17 ఇంచెస్ అయితే ఈ కనెక్టర్కి, 20 ఇంచెస్ అయితే ఈ కనెక్టర్కి వస్తుంది అని అర్థం. ఇప్పుడు దీని గురించి డీటెయిల్కి ఎలా వచ్చింది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ IC 400, ఇదిగోండి IC 400. దీని ద్వారా బ్లూ అవుట్, గ్రీన్ అవుట్, రెడ్ అవుట్ కంట్రోల్ సిగ్నల్స్ మొత్తం బయటకు వస్తున్నాయి. ఇది 20 ఇంచెస్ అని రాశాడు. ఇది ఇంకా క్లియర్గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ IC 400 నుండి బయటకు వచ్చిన సిగ్నల్స్ ఇక్కడ గ్రీన్, ఇక్కడ బ్లూ, ఇక్కడ రెడ్ అని రాశారు చూడండి. ఇప్పుడు ఇక్కడ బ్లూ అని రాశారు. ఈ బ్లూ సిగ్నల్ ఇది ఇక్కడ బ్లూ అవుట్. అలాగే ఇక్కడ గ్రీన్ అని రాసింది, గ్రీన్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దీని నుంచి ఎలా వచ్చిందో బయటికి క్లియర్గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, బి అవుట్ 0:7 అన్నారు, అంటే 8 బిట్ అని అర్థం. బ్లూ డేటా 8 బిట్. ఇప్పుడు మనకి టీవీలో బ్లూ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ అని 3 సిగ్నల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ డేటా, గ్రీన్ డేటా, బ్లూ డేటా మనకి ప్యానల్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది 8 బిట్, అంటే 0:7 మొత్తం. ఇదిగో బ్లూ 8 బిట్, గ్రీన్ 8 బిట్. ఇప్పుడు దీని ద్వారా వెళ్తుందంటే RA406, RA405, ఇదిగో RA406, RA405, 4 in 1, 4 in 1, 4 రెసిస్టార్, 4 రెసిస్టార్ ద్వారా కలిపి ఇక్కడికి వెళ్ళింది 405, 406 ద్వారా. అదేందో అది ఇక్కడ నుండి ఇటు వెళ్ళింది, బ్లూ అవుట్, గ్రీన్ అవుట్ అట్లా. ఇప్పుడు అదే ఇక్కడ మీకు గ్రీన్ అవుట్ సిగ్నల్, గ్రీన్ అవుట్ సిగ్నల్ 8 బిట్. ఇవి ESD ఫిల్టర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ESD ఫిల్టర్స్, అంటే మన చేతి నుంచి వెళ్ళే డిస్టర్బెన్స్ కానీ ఏమి రాకుండా ఉండటానికి. ఇప్పుడు ఇక్కడ రెడ్ బ్లూ అనుకున్నాం కదా మనం, ఈ ఫిల్టర్స్ కానీ ఇవి కానీ పోతే మనకి బ్లూ కలర్కు సంబంధించిన ఎఫెక్ట్ గీతలు గీతలుగా రావడం, జిగ్జాగ్గా రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఎక్కువ శాతం వీటిని క్లీన్ చేస్తే ఓకే అవుతూ ఉంటుంది. వాటిని క్లియర్గా చూసుకుని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పిన్నుల నుండి, స్కాలర్ పిన్నుల నుండి ఈ ఐసీకి వచ్చి, ఈ ఐసీ నుంచి అంటే ఇక్కడ రెసిస్టర్లకు వచ్చి, రెసిస్టర్ల ద్వారా బయటకు వెళ్ళింది. అలాగే ఇప్పుడు గ్రీన్ కూడా చూడండి. ఇప్పుడు R404, RA403, RA404, RA403, RA404 వీటి ద్వారా. అలాగే రెడ్ సిగ్నల్ RA401, RA402, RA401, RA402 ద్వారా, RA401, 402 ఈ రెసిస్టర్ల ద్వారా. ఇక్కడ 220 ఓం, 220 అంటే 22 ఓమ్స్ అని అర్థం. అంటే రెడ్ రెడ్ బ్లాక్ అని అర్థం. అంటే మనకి 0 అంటే బ్లాక్ కదా, కాబట్టి 22 ఓమ్స్ అని అర్థం. అదే 220 ఓమ్స్ అయితే 221 అని వస్తుంది, 221 అని వస్తుంది. అలాగే 223 అని వచ్చింది అనుకోండి, 22K అని అర్థం రెసిస్టర్. ఇక్కడ 0 ఓమ్స్ అని ఉంది, అంటే ఇక్కడ వాల్యూ అంటే 0 ఓమ్స్ అనమాట. ఓన్లీ జంపర్ పాయింట్స్ లాగా పనిచేస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ నుంచి రెడ్ ఈ రెండింటి నుంచి రెడ్ డేటా 8 బిట్ వెళ్ళింది. అలాగే ఇక్కడ చూడండి, ఇదిగో 0 ఓమ్స్ అని రాశారు చూడండి. ఇక్కడ అన్నిటి మీద 0 0 0 అని రాస్తుంది. ఇది ఇక్కడ RA412, RA412 ఈ రెసిస్టర్ ద్వారా. ఈ 0 ఓమ్స్ కాబట్టి పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ 22 ఓమ్స్ ఉందా లేదా, హై ఓమ్స్ అయిందో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఏమాత్రం డస్ట్ పెట్టినా మనకి పిక్చర్లో జిగ్జాగ్గా వస్తూ కనపడుతుంది. ఈ స్కాల్ రైస్ ఇక్కడి నుంచి వెళ్తుంది. దీన్నే టైం కంట్రోలర్ అంటారు. అంటే మీకు సోనీ వాటిలోకి వెళ్తే టీకాన్ బోర్డు అని ఉంటుంది, అంటే టైం కంట్రోలర్ బోర్డు. అంటే ఈ స్కాల్ రైస్ నుండి మనకి వెళ్ళి ప్యానల్కి వెళ్ళేటప్పుడు ఉండేదే ఆ బోర్డు అనమాట. ఇప్పుడు ప్యానల్కి ఎలా వెళుతుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ ప్యానల్కి చూడండి, ఇక్కడ 30 పిన్లు ఉన్నాయి, 30. ఇక CN401 అని చెప్పి ఇక్కడ 15 ఇంచెస్ 17 ఇంచెస్ అని రాశారు చూడండి. 15 ఇంచెస్ 17 ఇంచెస్ అయితే CN401 అనే కనెక్టర్ ఉపయోగిస్తాడనమాట. ఇదిగో CN401 అంటే ఇక్కడ లేదు కనెక్టర్. ఇదిగో 30 పిన్లు, ఇది 30 పిన్లు కనెక్టర్. అంటే ఇక్కడ 20 ఇంచెస్ కాబట్టి మనకి 15 ఇంచెస్ 17 ఇంచెస్ కనెక్టర్ వాడు. అదే మీరు 15 ఇంచెస్ 17 ఇంచెస్ టీవీకి కానీ వీటికి వెళ్తే ఇక్కడ ఈ కనెక్టర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం CN402.
CN402 20 inches option, CN402 50. కాబట్టి ఈ కనెక్షన్స్ అన్నీ అది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కానీ పని చేయకపోతే మనకి జిగ్జాగ్గా బొమ్మ వస్తున్నప్పుడు ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటే చాలా ఎక్కువ శాతం వర్క్ అవుతుంది, ఎక్కువ శాతం పోవట్లేదు, క్లీనింగ్లోనే పోతుంది. మీరు లిక్విడ్తో క్లీన్ చేసినట్టయితే ఆల్కహాల్ ప్రొఫైల్ ఆల్కహాల్తో వాటితో క్లీన్ చేస్తే చాలా క్లియర్గా వస్తుంది. అందుకనే జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆడియో సిగ్నల్ ఎలా వెళుతుందో చూద్దాము. ఇప్పుడు ఈ టీవీ సిగ్నల్ ప్రాసెసర్ ఐసి నుండి సౌండ్ సిగ్నల్ లెఫ్ట్ అండ్ రైట్ ఈ ఆడియో ఐసి ద్వారా యాంప్లిఫికేషన్ జరిగి ఇప్పుడు మనకి ఈ కనెక్టర్స్ ద్వారా లెఫ్ట్ స్పీకరు రైట్ స్పీకర్కి వెళుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా వెళుతుందో ఈ సర్క్యూట్ ప్రకారం మనం చూద్దాం. ఈ ఐసి 800 నుండి ఇప్పుడు లెఫ్ట్ రైట్ సిగ్నల్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఎక్కడ వస్తుంది ఇప్పుడు ఐసి 60 61 నుంచి ఆడియో స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ రైట్ అని రాసి ఉన్నాయి. 60 61 నుండి 100 ఓమ్స్ రెసిస్టర్ ఆర్ 858 859 ద్వారా యాంప్లిఫైర్ లెఫ్ట్ యాంప్లిఫైర్ ఆర్ అంటే రైట్ అని ఉంది చూడండి. ఇప్పుడు ఈ రెసిస్టర్లు ఆర్ 858 859 ఇదిగోండి ఇక్కడ ఆర్ 858 859 ఇదిగో ఇక్కడ ఆర్ 858 859 101 101 అని ఉంది. అంటే 100 ఓమ్స్ 100 ఓమ్స్, 1 అంటే 0 కదా అందుకని. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ మోడల్లో ఈ కెపాసిటర్లు వీటి ద్వారా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆ ఐసీకి వెళ్ళాలని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం ఆ ఐసీకి ఎలా వెళుతుందో చూద్దాం. ఇక్కడ యాంప్లిఫైర్ లెఫ్ట్ యాంప్లిఫైర్ రైట్ అని వచ్చింది. యాంప్లిఫైర్ రైట్ లెఫ్ట్ నుంచి ఇట్లా వచ్చింది చూడండి సిగ్నల్, ఇది ఇలా బయలుదేరి ఇలా వచ్చింది. ఆర్ 601 C602 ఇది C602 ఆర్ 601 C602 ఇక్కడ చూడండి. ఇదిగో ఆర్ 601 ఇందాక మనం చూసిన లైన్ నుంచే వచ్చింది. ఇదిగో ఈ రెసిస్టర్ దగ్గర నుంచే ఆర్ 601 C602 రెండోది ఆర్ 600 C601 ఆర్ 600 ఇక్కడ ఉంది C601 దీని ద్వారా ఐసీకి వచ్చింది. ఐసీ నెంబర్ ఐసీ 600కి వచ్చింది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇది ఐసీ 600 ఇది ఐసీ 600 ఇది వచ్చి ఐసీ 600 ఈ ఐసీ టీడీఏ 26 7266 డి ఈ ఐసీ ఈ ఆడి ఐసీ ద్వారా మనకి ఇక్కడ రైట్ స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ ఇలా వెళ్ళేటప్పుడు చూడండి కాంపోనెంట్స్. ఇప్పుడు మనకి కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి CN601 602 601 600 కనెక్టర్స్ ద్వారా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ CN601 ఇది 601 C616 C620 C621 R621 R621 C616 అంటే ఈ కాంపోనెంట్లు మొత్తం ఇవి, వీటి ద్వారా కనెక్టర్కి వచ్చింది. అలాగే వీటి ద్వారా ఈ కనెక్టర్కి వచ్చింది. ఈ రెండు ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ రైట్ స్పీకర్కి వెళుతుంది అని అర్థం. ఈ రెండు కనెక్టర్ నుండి లెఫ్ట్ స్పీకర్కి రైట్ స్పీకర్కి 600 నుంచి ఇక్కడ నుంచి లెఫ్ట్ స్పీకర్కి ఇక్కడ నుంచి రైట్ స్పీకర్కి వెళుతుంది. కాబట్టి మనం సౌండ్ రానప్పుడు ఈ విధంగా చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ విజిఏ కనెక్టర్, ఈ విజిఏ కనెక్టర్ నుండి ఈ స్కాలర్ ఐసీకి ఏ విధంగా వెళుతుందో సిగ్నల్ చూద్దాం. ఇది అందకపోతే మనకి ఎల్సిడి టీవీ మానిటర్గా పనిచేయదు. ఇప్పుడు ఇక్కడ ఈ డయోడ్లు ఈ రెసిస్టర్ల ద్వారా వెళుతుంది. ఇది మనం సర్క్యూట్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది విజిఏ కనెక్టర్ CN908 ఇక్కడ CN908 అని ఉంది. చూద్దాం ఇప్పుడు మనం
ఇందులో ఒకటో పిన్ను, మూడో పిన్ను, రెండో పిన్ను, మూడో పిన్ను ఎప్పుడు కూడా రెడ్ గ్రీన్ బ్లూ సిగ్నల్స్. వీటి ద్వారా మనకి రెడ్ గ్రీన్ బ్లూ సిగ్నల్స్ మరియు హారిజంటల్ సింక్ వర్టికల్ సింక్ సిగ్నల్స్ అంటే 13, 14 పిన్నుల ద్వారా మనకి హారిజంటల్ సింక్ అండ్ వర్టికల్ సింక్ సిగ్నల్స్ బయటకు వస్తాయి. అవి కూడా ఏ విధంగా వస్తాయి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, R938, R933, R941 ద్వారా మనకి ఈ సిగ్నల్స్ బయటకు వస్తున్నాయి. ఈ సిగ్నల్స్ అంటే రెడ్ గ్రీన్ బ్లూ. ఇప్పుడు ఇందులో అవి ఎక్కడ ఉన్నాయో మనం చూద్దాం. ఈ సర్క్యూట్ ఎలా చూడాలి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్, మనం చూద్దాం. ఫస్ట్ ఈ VGA కనెక్టర్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి, CL908 అని ఉంది కనెక్టర్, ఇది VGA కనెక్టర్. ఈ VGA కనెక్టర్లో ఒకటో పిన్ను నుండి ఐదో పిన్ ఇది, ఆరో పిన్ ఇక్కడ రాసి ఉంచండి, ఆరో పిన్ నుంచి 10వ పిన్ను, ఇక్కడ 11 నుంచి 15, అంటే ఈ విధంగా VGA పిన్నులు మనం లెక్కించాలి. ఎప్పుడు కూడా ఇక్కడ 1వ పిన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, 15th పిన్ ఇది లాస్ట్ పిన్ను, ఇలా లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఈ కనెక్టర్ నుండి మనకి ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ కాంపోనెంట్ల ద్వారా ఇక్కడ మనకి రాసి చూడండి, ఈ కాంపోనెంట్లు ఏమేంటి అనేది మనకు తెలియాలి అంటే ఇక్కడ గీత గీసి ఇక్కడ నుంచి ఇక్కడ ఇచ్చాడు చూడండి. అంటే ఈ కాంపోనెంట్లు నెంబర్లు ఇక్కడ ప్లేస్ చాలదు కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చాడు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ 3 రెసిస్టార్స్ ఉన్నాయి. ఈ 3 రెసిస్టార్స్ వీటి వాల్యూ అంటే R917, 918, 919 అనమాట. అలాగే ఇక్కడ డి ఇది డయోడ్, ఈ ZD అంటే జీఎన్ఆర్ డయోడ్, ఇది జీఎన్ఆర్ డయోడ్, డయోడు జీఎన్ఆర్ డయోడ్. అలాగే ఇక్కడ డయోడ్ జీఎన్ఆర్ డయోడ్, డయోడ్ ఇక్కడ 2 రెసిస్టార్స్ వచ్చినాయి, ఇవి 2 రెసిస్టార్స్. అలాగే ఇప్పుడు మిగిలిన కాంపనెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవి ఈ మిగిలిన కాంపనెంట్స్ అనమాట. ఈ విధంగా మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కే అనే అక్షరం ఇచ్చి మనకి ఇక్కడ ఇచ్చాడు అంటే ఇక్కడ ప్లేస్ చాలలేదు కాబట్టి మదర్ బోర్డులో మనకి ఎక్కడ కే అని రాసిందో చూడాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కే అని రాసింది, ఇది ఇక్కడ కే అని రాసింది. ఇప్పుడు ఇక్కడ రెసిస్టార్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా R938, 933, 941 అంటే వీటిల్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం గుర్తిద్దాం. ఇవి R938, 933, 941 అంటే ఈ రెసిస్టారు, ఈ రెసిస్టారు, ఈ రెసిస్టారు. ఇక్కడ 121 ఉంది కాబట్టి 120 ఓమ్స్ రెసిస్టార్స్ ద్వారా మనకి స్కాలరైసీకి వచ్చింది. ఈ స్కాలరైసీ నుండి ఎల్సిడి కనెక్టర్కి, ఎల్సిడి ప్యానల్ యొక్క కనెక్టర్కి వెళుతుంది సిగ్నలు. ఇక మనం ఇప్పుడు ప్రతి చిప్కి అంటే ప్రతి ఐసీకి కూడా వోల్టేజ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ చాప్టర్లో చూద్దాము.